ఒక ఉప ఎన్నిక సందర్భంగా అహ్మద్ నగర్ లో ఇక్కడ ఒక పండ్ల వ్యాపారి ఉన్నారు వారిని అడిగి వాళ్ళ మనోభిప్రాయం తెలుసుకుందాం చెప్పండి ఏం పేరు షేక్ హసన్ గ్రామం హైమద్ నగర్ దల్దోల్ మండలము ప్రియతి ప్రేమైన మా సుజాతకి ఓటు వేసి గెలిపిద్దాం టీఆర్ఎస్కి మన ఓటు కేసీఆర్ సారు మన ఊరికే బాగా చేసిన పింఛన్లు రైతు బంధు అన్నీ బాగా చేసారు మా సుజాతకి ఓటు వేసి గెలిపిద్దాం చేయాలనుకుంటారు ఉప ఎన్నికల్లా తెలంగాణకి ఇస్తామని ఆలోచన తెలంగాణకి ఇస్తామని ఆలోచన ఏంటిది గుర్తేంటిది దాన్ని కారు లింగంపేట గ్రామస్తులు దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఆ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న గ్రామం కాబట్టి వీరు ఎటు ఓటు వేస్తారనేది ఇక్కడ ఒక అతను ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఏం పేరే నీ పేరు బాలయ్య బాలయ్య గారు ఎవరికి ఓటు వేయాలనుకుంటారు తెలంగాణకి ఇద్దామని అనుకుంటున్నాను ఎందుకు వేద్దాం అనుకుంటున్నావే ఎందుకంటే ఇప్పుడు ఇక ఇదో అదో ఇంత రైతు బంధు ఇదో అదో పెన్సిల్లో పెన్సిల్లో చేస్తుంది కదా కానీ వేద్దామని అనిపిస్తుంది అదే అనుకుంటాను ఇక నా లోపల అయితే ఇవరికి ఎవరు చెప్పలే కానీ అట్లా అనుకుంటున్నా ఇక్కడ వయోవృద్ధులు ఉన్నారు బైపోల్స్ లో ఎవరికి ఓటేస్తారనే విషయాన్ని ఇక్కడ వీళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం చెప్పే కాక ఈ ఎవరికి వేద్దాం అనుకుంటారు ఎట్లా మేము ఎడవరకు చంద్రశేఖర్కి వేసినాం మాకిని నీళ్లు తెచ్చిండు మాకిని పింఛన్లు తెచ్చిండు ఇంకా ఏదైనా అడిగితే సీతన్ అన్నట్టే ఉన్నాడు ఫైనల్ గా ఓటు అతనికి ఇస్తానంటే అనుకుంటున్నాం నా విధమైతే ఏం గుర్తాయినది గుర్తేంటిది కారు కారు గుర్తా కారు గుర్తా ఉప ఎన్నిక సందర్భంగా అహ్మద్ నగర్ లో ఇక్కడ ఒక పండ్ల వ్యాపారి ఉన్నారు వారిని అడిగి వాళ్ళ మనోభిప్రాయం తెలుసుకుందాం చెప్పండి ఏం పేరు షేక్ హసన్ గ్రామం హైమద్ నగర్ దల్దోల్ మండలము ప్రియతి ప్రేమైన మా సుజాతకి ఓటు వేసి గెలిపిద్దాం టీఆర్ఎస్కి మన ఓటు కేసీఆర్ సారు మన ఊరికే బాగా చేసిన పింఛన్లు రైతు బంధు అన్నీ బాగా చేసారు మా సుజాతకి ఓటు వేసి గెలిపిద్దాం ఇక్కడ ఇంకొకరు ఉన్నారు వారి అభిప్రాయం తెలుసుకుందాం మేరా నా మొహమ్మద్ గుమ్షా हम तो जिरात करते हाँ जी बोलिए ये इलेक्शन में किसको वोट डालना चाह रहे कई को ये टीआरएस को वोट डालना चाह रहे हम लोग टीआरएस को बोल तो टीआरएस जिसना कोई अभिवृद्धि पथकाल बागुल नहीं शादी मुबारक यानी कल्याण लक्ष्मी वितंतु पेंशन विकलांगुल पेंशन यानी रईत बंधु इनो मंच कार्यक्रम తాగునీరు సాగునీరు అలాంటి మల్లెన సాగరు కొండపోషమ్మ డ్యాములు కడుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి మెజార్టీతో గెలిపించుకుంటాం మేము మేరా నామ్ షేక్ యూసుఫ్ హై కర్తే క్యా అబ్ కర్తే దేఖో ధందా బిజినెస్ కరింగే నయా ఆర్ జిరాత్ భీ కరింగే హమ్ జిరాత్ భీ హై దో ఎకర్ జమీన్ హై ఆర్ యే జిరాత్ వో కర్తే భీ హై ఐసీ జీవన్ భర్తా యే జీవన్ యే కర్నే కా హై अभी इलेक्शन में किसको वोट देंगे आप अभी इलेक्शन में तो देखो केसीआर का सूरत देख के केसीआर को देंगे क्यों बोले तो केसीआर हमारा रायतु बंधम दे रहा और रायतु भीमा दे रहा और पूरा और 6 महीने को एक दफ़ा रायतु बंधम पैसे तो दे रहा हाँ इसलिए अब पानी आने के वास्ते भी फिर और कोंडा पोशम्मा और ये मलाना सागर भी इस एरिया में काम करा जरूरी किसको भी वोट देना बोले तो जरा उसको दूसरे को नहीं देंगे और ये केसीआर को तो वोट देंगे हम हाँ केसीआर का सूरत देख के देंगे और ये कोई कैंडिडेट कोई भी रह दो और सूरत तो केसीआर का सूरत देख के केसीआर को तो वोट देंगे कैंडिडेट का वास्ता नहीं है आपको नहीं वास्ता नहीं है कैंडिडेट का वास्ता नहीं है केसीआर का सूरत देख के केसीआर का वो कोई भी ठहरने दो केसीआर को वोट देंगे हम अभी दूसरा पार्टियों के कैंडिडेट क्या है उनका कुछ हाल आपका मालूम है उनकी हालत देखो भाई तुम्हें बोल लेते रहते अब वोट डालते उन्हें डालते इन्हें डालते बोल के बोलते मगर वोट तो उनको कोई भी नहीं डालते आज मैं वोट डालता हूँ बोल के बोलते भी बोले तो भी वहाँ जाने के बाद बूथ में जाने के बाद वो कार कुछ डालते हो कोई भी हो तो कार कुछ डालेंगे ना क्यों बोले तो कार के पैसे 6 महीने के एक दफ़ा जिरात को दे रहा हम जिरात वाले है और उसको डालेंगे ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా ఎవరికైతే ఓటు ఇప్పుడు అయితే మరి కేసీఆర్ది నడుస్తుంది చెప్పండి మీ ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు నేను ఏమంటున్నా అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గడప గడపకు అంతా ఉన్నాయి కళ్యాణ లక్ష్మి అయితే సాది ముబారక్ అయితేంది ఆసరా పెన్షన్ అయితేమి రైతు బంధు అయితేంది రైతు బీమా అయితేంది ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి దగ్గరే ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు గారు దుబ్బాకకు అన్ని రకాలుగా సహాయపడుతూ దుబ్బాక యువతను అన్ని రకాలే అభివృద్ధి చేస్తారని మేము ఈసారి టీఆర్ఎస్ పార్టీకి లక్ష ఏదైతే కేసీఆర్ ఇచ్చిండో ఆ లక్ష ఖచ్చితంగా వస్తుంది గెలుస్తుంది
ప్రతిపక్షాలకు ఇబ్బంది కూడా రాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గారు ఇప్పుడు ఈ ఎలక్షన్ వస్తుంది కదా, మళ్ళా ఈ ఓటు లెక్కేస్తారు కార్ గుర్తు ఎందుకోసం అంత గట్టిగా అనుకుంటారు? ఇక పింఛన్లు ఇస్తారు కదా సార్, అంటే మీకు మంచిగా అయితేనే చాలా, మరి మీ చౌదరపల్లికి అన్ని వచ్చినాయి? మా చౌదరపల్లికి అన్ని వచ్చినాయి. ఇదే నియోజకవర్గంలో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది మహిళలు బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నీ పేరు? బాలమణి. బాలమణి గారు, ఇప్పుడైతే మీకున్న ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనుకోకుండా చనిపోయింది కాబట్టి మళ్ళీ ఎన్నిక కూడా వస్తుంది, ఇప్పుడు ఉప ఎన్నిక, దాంట్లో మీకు ఓటు వేయాల్సి వస్తే ఎవరికి వేస్తారు? కారు గుర్తుకు వేస్తాం. రైతు బంధు పడుతుంది, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు, కళ్యాణ లక్ష్మి, ఇక డెలివరీ అయిన వాళ్ళకు, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ని